रेक्टांगुलर टोटल पेरिमीटर वच्चेसी 36 मीटर्स इच्चाडु अयिते मनकि ई डैमेंशन्स एला इच्चा अंटे डैरेक्ट इव्वलेदु मनकि इंडैरेक्ट इच्चाडु एमी लेंथ इज 4 सेंटीमीटर्स मोर देन इट्स विड्थ सो विड्थ कंटे लेंथ अनेदि 4 सेंटीमीटर 4 मीटर्स ఎక్కువగా ఉంటుంది అన్నాడు సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమన్నాడు ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ అన్నాడు సో ఒక రెక్టాంగులర్ గా పెరిమీటర్ తీసుకుంటే దాంట్లో హాఫ్ పెరిమీటర్ మనకి 36 మీటర్స్ కి ఈక్వల్ అన్నాడు సో మనం ఈ స్టేట్మెంట్ ప్రకారం ఈక్వేషన్ ని ఫార్వర్డ్ చేస్తే మనకి ఈ రెక్టాంగులర్ యొక్క బ్రెత్ అండ్ లెంత్ తెలియదు కాబట్టి ఫస్ట్ రాసుకుందాము లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ Let the length of the rectangular. Can you see it, ma'am? Can you see it, ma'am? Can you see it, ma'am? Length of the garden equal to x. The breadth or width అన్న రెండు ఒకటేమా breadth అన్న width అన్న రెండు ఒకటే width రాద్దాం లేండి the width of the the width of the garden equal to y then so manki statement prakaram em annadu length is 4 cm more than width annadu so manki emi width kante length ent ekku untundanta 4 cm ekku ga untund annadu kabatti x equal to y plus 4 x equal to y plus 4 avutundi equation ante emi లెంత్ కంటే బెడ్త్ కంటే లెంత్ ఎంత ఉంటుంది 4 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది x మైనస్ y మైనస్ 4 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1 నెక్స్ట్ ప్రాబ్లం ప్రకారం బై ప్రాబ్లం ఏమన్నాడు మామ్ నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకోండి మామ్ వింటూ నోట్స్ రాసుకోండి సో హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 36 అన్నాడు సో మనకి హాఫ్ ద రెక్టాంగులర్ పెరిమీటర్ తీసుకుంటే హాఫ్ ద పెరిమీటర్ సో రెక్టాంగులర్ పెరిమీటర్ ఫార్ములా చెప్పండి అమ్మా పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ వినిపిస్తుందమ్మా సో పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా ఏమి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటాం సో మనకి ఇక్కడ హాఫ్ పెరిమీటర్ అన్నారు కాబట్టి 1 by 2 into 2 length ఎంత x అనుకున్నాం width y అనుకున్నాం కాబట్టి 2 of x plus y equal to ఎంత half of the perimeter 36 కి
ఈక్వల్ అన్నాడు. సో మనకి క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36, ఎక్స్ ప్లస్ వై మైనస్ 36 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వేషన్స్ నుంచి కోఆర్డినేట్స్ ని రాబట్టాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి, ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మనకు వై మాత్రమే కావాలి, మైనస్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 4. సో వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4. సో మనకేం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి మైనస్ తో మల్టిప్లై చేస్తాము. సో మనకి ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 36 ఈక్వల్ టు 0. వై కావాలి కాబట్టి ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 36. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేయాలి. సో నేను కోఆర్డినేట్ చెప్తాను, మీరు గ్రాఫ్ డ్రా చేస్తారమ్మా? ఓకే, రాస్తున్నారా? ఇక్కడ వరకున్నారా? క్లియర్ గా కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది. ఇక్కడ వరకు రాసుకున్నారా? రఫ్ చేసేస్తాను నేను, కోఆర్డినేట్స్ రాబడదాం. సో ఎక్స్ ఫస్ట్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 ఎక్స్ కామా వై. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 36 ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్. సో మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ లో సెకండ్ వన్ ఈక్వేషన్ చూద్దాం. సో సెకండ్ వన్ ఈక్వేషన్ బిగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనము ఈ వాల్యూ సెకండ్ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ తీద్దాం. సో మనకి ఇక్కడ ఏమి, మైనస్ ఎక్స్ ప్లస్ 36 ఉంది. సో మనకి 36 అనేది బిగ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఎక్స్ కూడా ఒకేసారి మనము బిగ్ వాల్యూస్ అనేటివి తీయచ్చుమా. ఎక్స్ కూడా బిగ్ వాల్యూస్ తీస్తే, సో ఎక్స్ కి బిగ్ వాల్యూ ఒకేసారి మనము 2 తీసినామంటే 34. సో మనము ఈ కోఆర్డినేట్ జామెట్రీలో వాల్యూస్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, అంటే 36 38 వరకు తీసుకోవాల్సి వస్తుంది. సో మనం బిగ్ నెంబర్స్ తీసుకుంటే ఒకేసారి, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నామండి. సో ఎక్స్ ఈక్వల్ టు 12 తీసుకుంటే అప్పుడు మనకి వై ఏమవుతుంది, వై ఈక్వల్ టు మైనస్ 12 ప్లస్ 36 వై ఈక్వల్ టు 24 వస్తుంది. వై ఈక్వల్ టు 24. సో వై ఈక్వల్ టు 24. కోఆర్డినేట్స్ ఏమవుతాయి, 12, 24. నెక్స్ట్ 16 తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో 16 వై ఈక్వల్ టు, సో మైనస్ 16 ప్లస్ 36 ఎంత అవుతుంది, మైనస్ 16 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 20. 16, 20.
ఎందుకు మనము 12 తీసుకొని డైరెక్ట్ 16 అంటే 4 టేబుల్ వచ్చే విధంగా తీసుకుంటున్నాము. సో మనము ఈ కార్టీజియన్ ప్లేన్ పైన 1 సెంటీమీటర్ ఈక్వల్ టు యూనిట్స్ గానే డివైడ్ చేసుకోవాలి కాబట్టి మనం 4 టేబుల్ తో తీసుకుంటే ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం తీసుకుంటాం. లేదా మనకు 14, 16, 18, 20, 22 అట్లా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 20 తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు వై ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ -20 + 36 = 16. సో 20, 16 సో 3 వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ లో సేమ్ ప్రాసెస్ లో మనం ఇక్కడ 4 టేబుల్ లో తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4 టేబుల్ వచ్చే విధంగా తీసుకోవచ్చు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి, వై ఏమొస్తుంది అప్పుడు, 4 + 4 - 4 0 అవుతుంది, 4, 0.